मुख्यमंत्री केसीआर जन्मदिन వేడుకలను గులాబీ శ్రేణిలో ఘనంగా నిర్వహిస్తున్నాయి। మూడు రోజుల పాటు జన్మదిన సంబరాలు జరపాలని టిఆర్ఎస్ నిర్ణయించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణిలో తొలి రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి। ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో పండ్లు, దుస్తులు, ఆహారం పంపిణీ చేశారు। బుధవారం తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు। संगारेड्डी जिला नारायणखेड प्रभुत्व आस्पत्रि मंत्री हरीश राव एमएलजे भूपाल रेड्डी पाल्गोनी रक्तदान चेसार। केसीआर गोप्प उद्यमकारुडु आयन पोराटं वल्ले तेलंगाण वच्चिंदनी हरीश राव अन्नारु। तलसेमिया व्याधिग्रस्तुलकु गर्भिणील कोसं रक्तं सेकरिस्ते कोंतमंदि नायकुलु दानिनि राजकीयं चेस्तुन्नारंटू विमर्शिंचारु। ఎంతమంది అమరుల త్యాగాలు కేసీఆర్ గారి దీక్ష ఫలితం ఇవాల తెలంగాణ రాష్ట్రం అందువల్ల ఆ కేసీఆర్ గారే ఈ రోజు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించడం వల్ల దేశానికి ఆదర్శంగా ఇవాల తెలంగాణను నిలబెట్టగలుగుతున్నాం। ముఖ్యంగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఆ రోజు రాష్ట్రమంతా తిరిగి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని ప్రజల ఆకాంక్షలే మరి గీటురాయిగా రాష్ట్రాన్ని సాధించి ఇవాళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం బాధ్యతను కూడా వారు ఇలా అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నారు। అందువల్లనే ఇలా దేశంలో ఏ రంగంలో చూసినా తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబడి గజ్వేల్లో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టిఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు। మేడ్చల్ జిల్లాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణారావు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు। తెలంగాణ భవనంలో దానం నాగేందర్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు। మాజీ మేయర్ బంతు రామన్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మా అక్క గారు గద్వాల్ విజయలక్ష్మి గారు, అదే విధంగా పార్టీ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ మరి శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరుడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు, అదే విధంగా విప్లవ్ కుమార్ గారు చైర్మన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సోదరి ప్రసన్న గారు, అదే విధంగా వికలాంగుల సంస్థ చైర్మన్ అయినటువంటి వాసుదేవ్ రెడ్డి గారు, మరి అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్పొరేటర్స్ సంగీత యాదవ్ గారికి, అదే విధంగా మాజీ కార్పొరేటర్స్ హేమలత యాదవ్ గారికి, అదే విధంగా కవిత రెడ్డి గారి కార్పొరేటర్ గారికి, శ్రీదేవి గారికి కార్పొరేటర్ గారికి, నారాయణమ్మ గారికి, అదే విధంగా ఈరోజు బ్లడ్ ఇచ్చినటువంటి సంగీత గారికి, అదే విధంగా శ్రీదేవి గారికి, సరిత గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కౌశిక్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారికి, మరి ఈరోజు ఎవరైతే బ్లడ్ ఇచ్చారో అందరికీ కూడా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బంజారాయిల్స్, వెంకటేశ్వర కాలనీ, జుబ్లీల్స్, సోమాజ్ గూడ, అదే విధంగా మరి చెర్లపల్లి నుండి మా శ్రీదేవి మా సోదరి ఆధ్వర్యంలో కూడా మూడు బస్సులు వచ్చాయి, వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చిలకాలం ఇదే రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని, పేద బడుగు బలహీన వర్గాల ఒక ఆశాజ్యోతిగా, ఒక జ్యోతిరావు పూలేలాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక అదే విధంగా మరి తెలంగాణ సృష్టికర్త అయినటువంటి మన నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చూసినట్టయితే నాకు నిన్న ఒరిస్సా నుంచి ఒక అభిమాని ఫోన్ చేశాడు। నేను ఒరిస్సాలో ఉన్నటువంటి బీచ్లో ముఖ్యమంత్రి గారు చిత్రపటాన్ని వేస్తా అంటే అది వేసి నాకు పంపించాడు। ఈరోజు రాత్రికి ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర కూడా చేస్తున్నామని చెప్పారు, అదేవిధంగా ముంబైలో కూడా గేట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చేస్తున్నారు। అంటే ముఖ్యమంత్రి గారి ఖ్యాతి దేశవ్యాప్తంగా పెరిగిందని చెప్పడానికి ఇలాంటి రాష్ట్రాల్లో జరగడమే నిదర్శనంగా చెప్పుకుంటూ, ఈరోజు బ్లడ్ ఇచ్చిన వారి అందరికీ కూడా మరి ఇస్తున్న వారి అందరికీ కూడా పాత్రికేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ। దేశ రాజకీయాల్లో పెను మార్పుల దిశగా కేసీఆర్ అడుగులేస్తున్నారని
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు రక్తదానం చేశారు. పేదల సంక్షేమమే కేసీఆర్ ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అన్నారు. ఖమ్మం జిల్లా లెన్కూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జనరల్ హాస్పిటల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూలులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలంగాణ సంక్షేమం కోసం నిరంతరం తప్పించే నేత కేసీఆర్ అని నిరంజన్ రెడ్డి కొనియాడారు. ఆ విధంగా మొక్కను కాపాడుకోవాలి. ఆ విధంగా తెలంగాణ హరిత రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శాసనమండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటంతో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గులాబీ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు నిర్వహించడంతో పాటు మొక్కలు నాటనున్నామన్నారు. భయపడదు.